మీడియా మిత్రులకు నమస్కారం. సారీ కొద్దిగా లేట్ అయింది. ముందుగా సహచర పార్లమెంట్ సభ్యులుగా ఎంపికైన ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా తెలంగాణ పీసీసీ నుంచి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాసనసభ ఎన్నికల తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేనట్టుగా, 16కి 16 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తున్నట్టుగా ఒక అహంకారపూరిత ధోరణితో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, వారి ధోరణికి తెలంగాణ ప్రజలు సరి అయిన బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు గెలుచుకుంటూ మరో 2 స్థానాల్లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఎంత అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా ఎన్నికల్ని అఫీషియల్ మిషనరీ మిస్యూజ్ చేస్తూ ఒక డబ్బు ప్రవాహం, ఒక లిక్కర్ ప్రవాహం చేసిన తెలంగాణ ప్రజలు చాలా చోట్ల ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల్ని అసహించుకుంటున్నారనే విషయం స్పష్టమైంది. ఈ 4-5 నెలల్లో ఏ విధంగా అయితే కేసీఆర్, ఇతర పార్టీ, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన శాసనసభ్యులని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలని కాలరాస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లో పార్టీలో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అనైతికంగా కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చూసిండో వారికి సరైన గుణపాఠం, సరైన లెసన్ని తెలంగాణ ప్రజలు నేర్పించని చెప్పి మేము భావిస్తున్నాం. 2014లో ఇచ్చిన ఏ అష్యూరెన్సెస్, ఏ హామీలు నిలబెట్టుకోలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఏ హామీ నిలబెట్టుకోలేదు అని స్పష్టంగా ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేక వైఖరి, వ్యతిరేక ధోరణి స్పష్టంగా అవుపడింది. మేము 3 కలిసి తప్పనిసరిగా తెలంగాణకి రావాల్సిన తెలంగాణ బిల్లులో హామీల విషయంలో పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లులో ఉన్న కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ గతంలో మంజూరై ఎన్డీఏ ప్రభుత్వంలో రద్దయిన ఐటీఆర్ కానీ మేము తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్లో పోరాడతామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తగిన స్థాయిలో నిధులు వచ్చే విధంగా ఒక భారీ నీటిపారుదల ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ వచ్చే విధంగా మేము కలిసి పార్లమెంట్లో పోరాడతామని చెప్పి తెలంగాణ ప్రజలకి మాటిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా మోదీ గారి మొదటి టెన్యూర్లో, ఎన్డీఏ గవర్నమెంట్ మొదటి టెన్యూర్లో ఏ కారణంగానో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ని
సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి పార్లమెంట్ లో పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ని కాపాడలేకపోయింది. తప్పనిసరిగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి విషయంలో మేము పార్లమెంట్ లో పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు మేము తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణ నలుమూలల కాంగ్రెస్ కార్యకర్తలను ఆదుకోవడానికి మరి ఎంపీలుగా మేము తప్పనిసరిగా ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మేము ఆదుకుంటాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి సమిష్టి కృషితో సర్వశక్తులు నటించి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తాం. మిత్రులారా, బీజేపీ నాయకుల కొన్ని ప్రకటనలు ఈ మధ్య మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించేది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీ. ఏదో ఫ్లూక్ లో ఏదో లక్కీ లాటరీగా కొన్ని స్థానాలు రావడం తెలంగాణలో బీజేపీ బలపడ్డదనేది ఇది అబద్ధం. ముందు కూడా బలపడుతుందని కూడా మేము అనుకోం. ఏనాటికైనా టీఆర్ఎస్ పార్టీని ఓడించేది టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీనే ఉంటుందని చెప్పి మనం చూస్తాం. కొన్ని స్థానాల్లో పబ్లిక్ పర్సెప్షన్ లో కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థులు బలమైన వారని పబ్లిక్ పర్సెప్షన్ లో ఉండి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ని ఓడించాలి అనే ఉద్దేశంతో ఆ స్థానాల్లో బీజేపీకి ఓటు వేయడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మనోభావాల్లో సెక్యులరిజం దృఢంగా పాతుకుపోయింది. బీజేపీకి ఏనాటికి తెలంగాణలో ఫ్యూచర్ ఉండదు అని చెప్పి మనం చేస్తాం. మరి మరోసారి తెలంగాణ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ కార్యకర్తలు కూడా వారికి ఆత్మస్థైర్యం నింపాలని, మనోధైర్యం కల్పించాలని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ ముగించుకుంటున్నారు. కోమటి వెంకటరెడ్డి గారు.